హలో మోహన్ చౌదరి గారు. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? సూపర్, బిందాస్ ఉన్నాం. సూపర్వా. సో ఎన్నో ఇయర్స్ ఒక శ్రమ ఫలితం అంటే ఎలా అయితే ఉండాలి, ఒక బ్రేక్ త్రూ రావాలి అనుకున్నారో అలా వచ్చేసిందని చెప్పచ్చా? ఫలక్నామా దాస్త్రు. ఫలక్నామా దాసే నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అండి చెప్పాలంటే. అంతకుముందు ఆ తర్వాత నువ్వు సినిమా వచ్చింది కదా, ఆ టైటిల్కి జస్టిఫికేషన్ నా లైఫ్లో ఇదే అని నేను అనుకుంటున్నా. ఇంతకుముందు అంతా కెరీర్ ఒకలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి వేరేలా ఉంది కెరీర్, అంటే అందరు గుర్తుపట్టడం అంత కొత్తనే కదా. 10 ఇయర్స్, ఒక 8 to 10 ఇయర్స్ నుంచి లేనిది ఇప్పుడు ఉందంటే ఇట్స్ గుడ్ కదా. బట్ అంటే ఆడియన్స్ కావచ్చు, జనరల్గా చూసే జనాలు కొత్త అబ్బాయి అని అనుకుంటారు కదా. బట్ మీరు 8 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారని ఇంటర్వ్యూ ముందు మీరు చెప్తూ ఉంటే విన్నా నేను. 8 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఓకే, సో అంటే ఈ 8 ఇయర్స్ జర్నీలో ఏ కైండ్ ఆఫ్ మూవీస్ చేశారు మీరు, ఎలాంటి మూవీస్ చేశారు? నేను సాయి కుమార్ వాళ్ళ సన్ ఆది గారితో ప్యార్మే పడిపోయాను సినిమా చేశాను, కేరింత చేశాను, గూఢచారి చేశాను. ఏ చేసినా కూడా అంటే లైక్ నాకు ఇట్లా రికగ్నైజేషన్ దొరికే రోల్ నాకు పడలేదు. అండ్ అదే చెప్తున్నాను కదా, సో నన్ను ఎవరు గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా జరిగింది ఈ 8 ఇయర్స్ కూడా. బై ఫైనలీ గాడ్ గ్రేస్ ఈ ఫలక్నామా దాస్తోనే అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు, ఎక్కడ వెళ్ళినా కూడా సెల్ఫీస్ అని అదే ఇదని రికగ్నైజ్ చేస్తున్నారు. సో హ్యాపీ ఫర్ ఇట్. సెల్ఫీస్ అడుగుతున్నారు అయితే. సో ఫస్ట్ ఈ ఫలక్నామా దాస్ ఆఫర్ గురించి మాట్లాడుకుంటే ఏంటి, ఈ అప్రోచబిలిటీ ఎలా జరిగింది, మీరు ఇన్ అవ్వడం ఎలా జరిగింది? యాక్చువల్లీ ఏం లేదండి, యాక్టర్స్లో ర్యాండమ్గా ఇట్లా పలానా చోట ఒక ఆఫీస్ ఉంది, ఆడిషన్స్ అవుతున్నాయని తెలిస్తే సరే నేను పోయినా ఆడిషన్స్. పోతే విశ్వకే ఉన్నాడు అప్పుడు ఆడిషన్, ఒక్కడే ఉన్నాడు, క్రూ కూడా ఇంకెవరిని రిక్రూట్ చేసుకోవాలి, ఆయననే స్టార్ట్ చేసిండు అనమాట జర్నీ, అంటే లైక్ ఆడిషన్స్ అన్నీ. పోయి విశ్వక్ని మీట్ అయినా, ఇట్లా ఆడిషన్ నీకు వచ్చినా అని చెప్తే సరే అని ఆడిషన్ ఇచ్చిన. ఇచ్చినాక లైక్ చూసి ఐ లెట్ యూ నో, నీకు కాల్ చేస్తాను నేను అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ డేనే కాల్ చేసి యువర్ ఇంటు ద ప్రాజెక్ట్, రేపటి నుంచి ఆఫీస్కి వచ్చే రిహార్సల్కి అని ఫోన్ చేశాను. ఐ ఫెల్ లైక్ ఓకే, మనం నిజంగా అయినామా ఇన్ అయినామా లేదంటే మళ్ళీ ఇంకేమైనా సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఉంటాయని అనుకున్నా. పోయినా ఆయన రిహార్సల్స్ ఒక 1 వీక్ ఉంటే రావాలి అని అన్నాడు. సరే అని 1 వీక్ రిహార్సల్ చేస్తే నువ్వు డన్ బై సెట్ ఉన్నావు, నువ్వు ఈ క్యారెక్టర్లు ఉన్నావు, నువ్వు చలో నీకు రోల్ ఫిక్స్ అని చెప్పి అన్నాడు. అట్లా నేను ప్రాజెక్ట్కి ఎంటర్ అయినా. సో అంటే ముందే ఒక క్యారెక్టర్ గురించి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, ఒక ఐడియా ఇస్తూ ఉంటారు కదా, సో ఏంటి విశ్వక్ గారు ఎలాంటి ఐడియా ఇచ్చారు మీకు ముందు, బిఫోర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోయే ముందు? క్యారెక్టర్ ఇంజెక్ట్ చేయడంలో విశ్వక్ తోపండి, అంటే అతనికి అది ఎట్లుందో ఎట్లొచ్చిందో మనకు తెలియదు, కానీ క్యారెక్టర్ ఇంజెక్ట్ చేయడం అంటే ప్రాపర్గా ఇగో నీ బిహేవియర్ ఇట్లుంటుంది, ఈ క్యారెక్టర్ ఇట్లా మాట్లాడుతుందని ఆయన యాక్ట్ చేసి చూపిస్తాడు. బికాస్ ఈజ్ ఆల్సో యాక్టర్ కాబట్టి యాక్ట్ చేసి చూపిస్తాడు. ఆయన చేసిన దాంట్లో నాకు తెలిసి ఆయన చేసినట్టు చేస్తే చాలు, మనం ఓ చించుకొని చేయాల్సిన పని లేదు, ఆయన చేసినట్టు చేస్తే మనం సక్సెస్. సో అంత బాగా ఇంజెక్ట్ చేస్తుండే, అదే హెల్ప్ అయింది రిహార్సల్లో. లైక్ మార్నింగ్ టు టిల్ ఈవినింగ్ వరకు రిహార్సల్ చేయడం అట్లా, కానీ నాన్ స్టాప్ ఒక లెంతీ స్ట్రెచ్ రిహార్సల్ చేసినాం. సో అందరు క్యారెక్టర్స్కి అదే ఈజీ అయిపోయింది. సో హీస్ గుడ్ అట్ యునో ఇంజెక్టింగ్ ద క్యారెక్టర్. సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే కొంచెం మింగిల్ అవ్వడానికి కావచ్చు, అంటే ఇది ఒక రా రస్టిక్ ఫిలిం కదా, సో మిగతా ఫిలిమ్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఒక డిఫరెంట్గా రియలిస్టిక్గా తీయడం జరిగింది. సో వితౌట్ మేకప్ ఇదంతా తీసారని విన్నాం మేము. సో అంటే ఆ ఫస్ట్ డే కొంచెం ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడడానికి టైం పడుతూ ఉంటుంది కదా, ఫస్ట్ డే ఎలా ఉండింది ఆ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ డే అండి, అంటే నాకు పర్సనల్గా చెప్తున్నాను యాజ్ అన్ యాక్టర్గా, నేను ఫస్ట్ డే పోయినప్పుడు నేను ఒక చిన్న టెన్షన్ ఉండే నా లోపల. సో అక్కడ అమేజింగ్ థింగ్ ఏంటంటే విశ్వకు యాక్టర్లను ఫ్రెండ్లీ జోన్లో పెట్టేసిండు, డైరెక్టర్ హీరో కాదు, మన దోస్త్ అరే చలో కాస ఆద్మీ అరే బయట అలా మాట్లాడుతుండే మాతోని, చాలా ఫ్రెండ్లీ జోన్లో పెట్టేసరికి మాకేమైపోయిందంటే ఆ ఫ్రీనెస్ అనేది చాలా వచ్చేసి భయం గేమ్ అన్నీ వెళ్ళిపోయినాయి. సో ఫస్ట్ డే వదిలేసి సెకండ్ డే నుంచి సెట్ అందరు యాక్టర్స్ సెట్ అయిపోయారు అనమాట, అందరినీ ఫ్రెండ్, ఈవెన్ ఫీమేల్ యాక్టర్స్ కావచ్చు మేల్ యాక్టర్స్ కావచ్చు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మమ్మల్ని ముందు లోపల నుంచి ఎట్లా రాబట్టుకోవాలి, ఈయన దగ్గర నుంచి ఎట్లా రాబట్టుకోవాలి అనేది చాలా బాగా తెలుసు. సో అట్లా చాలా ఫ్రెండ్లీ జోన్ ఉండడం వల్ల చాలా ఈజీ అయిపోయింది మాకు. యా నైస్. సో ఎస్, విశ్వక్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, అంటే ఇప్పుడు ఆయన డ్యువల్ రెస్పాన్సిబిలిటీ కదా, యాక్టర్ డైరెక్టర్ 3 ప్రొడక్షన్. సో ఈ 3 రెస్పాన్సిబిలిటీస్ అంటే ఎలా ఉండేది, అటు ప్రొడక్షన్, ఇటు డైరెక్షన్, ఇటు యాక్టింగ్? సో బేసికల్లీ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ హీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అనమాట. సో వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఈయన మీద ప్రెషర్ పడకుండా చూసుకునేటోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఏంటంటే ఇది సెట్ అవ్వలేదు అది సెట్ అవ్వలేదు, మీరు నిమ్మలంగా షూటింగ్ చేసుకోండి రాబోయ్ అన్నీ ఉన్నాయి అన్నీ తీసుకొచ్చి పెట్టి అట్లా వాళ్ళ ఫాదర్ చాలా వరకు బర్డెన్ చాలా వరకు తగ్గించింది వాళ్ళ ఫాదర్ ప్రొడక్షన్ సైడ్. యాక్టర్ సైడ్ అంటే
పిచ్చ లైట్ లైట్ అంటే విశ్వక్కి ఇట్లా ఇచ్చిపడేస్తాడు. ఆ ఫస్ట్ టేకు మ్యాక్స్ ఓకే, 90% ఫస్ట్ టేకే ఓకే అయినది. డైరెక్షన్ అంటే ఆ పర్టికులర్గా పాయింట్ అట్లా చూసుకొని ఓకే ఇది మన కరెక్ట్ ఉందా లేదా కెమెరామెన్తో డిస్కస్ చేసుకొని చేసేవాడు. సో ఆయన ఏం పెద్ద ఇబ్బంది ఏం పడలేదు డైరెక్షను యాక్టింగ్ ఇట్లా ప్రొడక్షన్స్ అంటే పెద్ద చాలా లైట్ అయిపోయింది. అంటే ఫ్రెండ్లీగా ఆడుకుంటూ పాడుకుంటూ అట్లా వెళ్ళిపోయినాం తప్ప ఏ రోజు కూడా ఆయన అరే ఈయన ఇబ్బంది పడుతుండే, ఈయన టెన్షన్ పడుతుండే అనే ఫీలింగ్ మాకే రోజు కలగలే. యాక్టర్స్ ఏంది నన్ను ఇట్లా సాగు కొడుతురు అరే ఏంది పోయి ఇవాళ చేస్తలేని ఆయన ఎప్పుడు ఇబ్బంది పడలేదు. బికాస్ అందరిని అట్లా ఫ్రెండ్లీ జోన్లో పెట్టే చేసుకున్నాడు కాబట్టి నేను ఎప్పుడు చూడలేదు అతను ఇబ్బంది పడడం కానీ లైక్